सर्वभूते ईशान सर्वविद्यानां मिश्र सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्माधिपते ब्रह्माजिन्दे चौषधिं च सूनां नेता सर्वदेशां व्याप्तं वेदोक्त सुवर्ण मंत्रपुष्पं समर्पयामि। गीतावाणी गारु इप्पटि वरकु चक्कगा मंत्रालु चदिवि देवुडिकि दीपाराधन अर्चनलु अन्नी कूडा चाला चक्कगा चेशारु कदा। मनं इप्पटि वरकु జెన్సన్ మాత్రమే మగవాళ్ళని మాత్రమే పూజలు చేయటం అభిషేకాలు చేయటం అర్చనలు చేయటం ఇవన్నీ మనం మగవాళ్ళని మాత్రమే చేయటం మనం చూడటం మనం చేయించుకోవడం జరుగుతుంది। కానీ ఒక లేడీ అయి ఉండి ఇప్పటి వరకు నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట। సో నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది, ఒక లేడీ అయి ఉండి గుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈవిడ ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు కూడా చేసుకుంటూ గుడికే అంకితం అయిపోయింది ఈమె జీవితం। సో ఈమె పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం, महाभारत पांडवल चरित्र मन को कदा, भीमुडु अर्जुनुडु इट्ला कुंतीदेवी वीलू महाभारत मन चुना पंचपांडवुलु ऐदुगुरु चरित्र अंत मन को कदा। मरी चुट्टुप्रक्का वातावरण गमन कदा, इकड़ पांडवुलु पुरातन काल में जीवించేవాళ్ళు ఎందుకు జీవించేవారు ఎలా జీవించేవాళ్ళు అంటే అది అతి రహస్యంగా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళన్నమాట। మరి అతి రహస్యంగా ఈ ప్రాంతంలోకి ఎందుకు వచ్చారు, ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఈ చరిత్ర అంతటిని కూడా మనకు చెప్పడానికి గీతావాణి గారు ఉన్నారు। అలాగే ఇక్కడ పూజారిగా కూడా ఆమె సూర్య భగవానులకి అర్చనలు పూజలు అవన్నీ కూడా ఈమె స్వయంగా చేస్తున్నారు। వచ్చిన భక్తులకి మంచి పూజని చేసి సాటిస్ఫై కలిగినట్టుగా వచ్చిన భక్తులందరూ కూడా ఈమె పూజ చేస్తే మాకు మేలు జరుగుతుంది అని కూడా భక్తులు చెప్పడం కూడా జరుగుతుంది। ఈమె చేతుల మీదగా పూజ చేసినట్లయితే మా యొక్క కోరికలు ఈజీగా నెరవేరిపోతాయని భక్తులు అపారమైన నమ్మకంతో చెప్తున్నారు। మరి ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో గీతావాణి గారికి స్పెషల్ గుర్తింపు కూడా ఉందండి। మనం ఇదివరకు ఎక్కడ కూడా చూసుండం, మగవాళ్ళు అబ్బాయిలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతేనే మగవాళ్ళు మాత్రమే పూజలు చేయటం పెళ్ళిళ్ళు చేయటం ఇవన్నీ సహజాతి సహజంగా జరుగుతూ ఉంటాయి। కానీ గీతావాణి గారు పూజలు ఒకటే కాదండి, పెళ్ళిళ్ళు చేస్తారు, జాతకాలు రాస్తారు, ఇంకా చాలానే ఉన్నాయి। ఇవి రెండు కూడా ఇంట్రెస్టింగ్ టాపికే కదా। మరి మొట్టమొదటిగా ఈ పాండవులు పంచపాండవులు అన్న వాళ్ళు ఈ గుడి ఈ ఎత్తైన గుడి దగ్గర ఎందుకున్నారు, అది ఊరికినే చరిత్రలో ఏదో ఉందేమో అని మాత్రం అనుకోవద్దండి। ఇక్కడ భీముని యొక్క పాదాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి, నిజంగానే పాండవులు ఇక్కడ కొంతకాలం సహవాసం చేశారు అన్నది ఆ చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళు కూడా బల్లగుద్ది మరి చెప్తున్నారు। సో ఈ చరిత్ర అంతటిని కూడా అమ్మగారిని అడిగి తెలుసుకుందాం। అమ్మ నమస్తే। నమస్తే అండి। ఏంటమ్మా ఈ గుడి, ఎవరు అడిగినా కూడా ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర ఉంది, చరిత్ర ఉంది, పంచపాండవులు ఇక్కడ ఉన్నారు అని కూడా చెప్తున్నారు, మరి అదంతవరకు నిజం? అంటే ఇక్కడ చాలా నమ్మకం మేడం, ఇక్కడ పాండవులు నివసించారని, దీనికి పాండవుల మెట్ట అని పేరండి। అరణ్యవాసం అది చేసినప్పుడు, అజ్ఞాతవాసం అది చేసినప్పుడు, లక్క ఇల్లరి దహనం చేసినప్పుడు పంచపాండవులు రహస్య మార్గంగా కూడా ఈ గుహలో దాగి వాళ్ళు మారువేషాల్లో బయటకు వెళ్ళేవారండి, స్నానాలు అవి చేసి జపాలు అవి చేసుకుని ఉండేవారు। అందుకని ఇక్కడ ఆనవాళ్ళగా భీముని పాదాలు గృహ రాజమండ్రి కోటిలింగాల రేవుకి ఉంది మేడం ఈ గృహ, ఒక సంవత్సర ద్రౌపది సంవత్సరాప కూడా ఉందండి ఫేమస్ ఇక్కడ। తర్వాత అలాగే భీముని వంటశాల కూడా ఉంది మేడం, ఆ వంటశాల కూడా అదొక ప్రత్యేకమైన దానికి గుర్తింపు ఉంది మేడం। అంటే ఇక్కడ వర్షాలు పెద్దాపురం కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ వర్షాలు కానీ కురవపోతే కనుక అన్ని కులాల వాళ్ళు కలిపి పూర్వం ఇక్కడ పాలు పొంగించేవారండి, పాలు పొంగించి ఆ పాలు ఎటైతే పొంగుతాయో పక్క నుంచి వర్షం కురుసుకుంటూ వచ్చి వాళ్ళు పరవన్నం అది పాయసంగా వండి ఆ ప్రసాదం అందరికీ ఆ పంచపాండవుల కింద చిన్న చిన్న పిల్లల్ని భీమునిగా అందరినీ కూడా తయారు చేసేవాళ్ళు, వేషాలు వేసి వాళ్ళకి ఈ పాలు పొంగి పచ్చి పరవన్నం పాలు పెట్టి వాళ్ళు ఆ చేతులు కడుక్కొని వెళితే కానీ ఆ నమ్మకంతో ఉండేవారు మేడం గారు, అంటేనే కానీ ఇక్కడ నుంచి వీళ్ళు కదిలేవాళ్ళు, వెళ్ళేవారు కాదండి, అలా పాలు పొంగిన వెంటనే వర్షం కురుసుకుంటూ వచ్చేదండి, వాళ్ళు తడిసిపోతూనే జాగరణ జాతర చేసుకునేవాళ్ళు, అది బాగా నిదర్శనం మేడం అది। ఇప్పుడు రాను రాను కూడా ఈ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా కాలం చేసిన వలన చిన్నపిల్లల వలన ఇప్పుడు అవన్నీ కూడా ఆనవాయితలు అన్ని కూడా తప్పించేసారు మేడం, మర్చిపోతున్నారండి అవన్నీ కూడానండి। అలాగే ద్రౌపది సంవత్సరాప బాగా ఫేమస్ అండి ఇక్కడ పాండవుల మెట్ట మీద, అంటే ఇక్కడ ద్రౌపది సంవత్సరాప అంటారండి, కొంతమంది నోరు తిరక్క దీన్ని సీతాదేవి కింద మార్చారండి అందరూ, అంటే ఇక్కడ కౌరవులు
ఇక్కడ నివసించారు కానీ రామాయణం ఎలా వచ్చింది సీత ఎలా వచ్చిందని కొంతమంది అడుగుతూ ఉంటారు మేడం అదే కాదు నోరు తెరక్క అలాగా సీతాదేవి అని పేరు పెట్టారని చెప్తుంటాం మేడం అది మిక్చర్ కాని వాళ్ళని ఏజ్ ఎక్కువైనా సరే మనం టాబ్లెట్స్ రూపంలో వాడినా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా వాళ్ళు మిక్చర్ కాని వాళ్ళని ఇక్కడ కూర్చోబెడితే కనుక వారం 10 రోజులకల్లా వాళ్ళు మిక్చర్ అవుతారని నమ్మకం మేడం కొంతమంది గుడికి వచ్చిన తర్వాత అడుగు పెట్టిన తర్వాత కూడా చాలా మంది అయ్యి వెళ్ళేవారు కూడా ఉన్నారు మేడం కొంతమంది లేకపోతే 13 12 ఏళ్లలోనే ఇప్పుడు అయిపోతారు ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోవడం కామన్ కానీ 14 16 అయినా అవ్వకపోతే ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏదో చాప ఏదో ఉందంట కదా సీత ఇంటి దగ్గర మనం ఎలా అయితే మనం కార్యక్రమాలన్నీ కూడా సంవత్సరాపుకి ఎలా అయితే చేస్తామో అన్నీ కూడా సాంప్రదాయంగా ఇక్కడ చేయిస్తాం మేడం చేయించిన తర్వాత వాళ్ళు వారం 10 రోజులకెళ్ళా మిక్చర్ అవటం వారం 10 రోజులకే అయిపోతారండి ఇంకేం డౌట్ లేదు మేడం ఇలా ఎన్ని ఊర్లు అమ్మాయిలు వచ్చారమ్మా చుట్టూ చాలా చాలా ఊళ్ళ నుంచి హైదరాబాదు విజయవాడ కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు తూర్పు నుంచి విజాగ్ వైజాగ్ అనకాపల్లి ఇలా చుట్టుపక్కల ఏరియాల నుంచి దూర దూరాల నుంచి కూడా వస్తారు మేడం ఇక్కడ కూర్చోబడ్డారు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు చూచాయిగా వచ్చి వెళ్ళి ఉంటారు చాలా మంది ఉంటారు మేడం చెప్పలేము అంచనాగా 10,000 మంది వరకు అయ్యి ఉంటారు మేడం ఈ మెట్ట పుట్టిన దగ్గర నుంచి కూడాను అందుకని వాళ్ళకు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి వాళ్ళు నిగారింపుగా అవి తయారవడం దాంట్లో కీడిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాగా ఉంటారు మేడం అందంగా అది బాగా నిదర్శనం అండి అలాగే భీముడి పాదాలు అవి చూస్తానికి వస్తుంటారు మేడం ఎక్కువ దర్శనం చేసుకుని వెళుతుంటారు ఎక్కువ ముందు భీముడి పాదాల దర్శనం అదే అయినాకే దేవుడి దర్శనం చేసుకుంటామని అంటారండి అందరూ అంటే అవి పురాతనమైనవి ఎక్కడ లేవు కదా అందుకని చెప్పేసి ఈ పాండవుల మెట్టని దీనికి ప్రత్యేకమైన పేరు ఉంది కాబట్టి ముందు అవే చూడాలని చెప్పేసి అందరూ కూడా హైదరాబాద్ నుంచి బొంబాయి ఢిల్లీ అమెరికా అందరూ కూడా వచ్చినా కూడా అమెరికాన్స్ వచ్చినా కూడా ముందు అవే వెళ్ళి చూసుకుని వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుంటారు మేడం అందరూ కూడా అది బాగా నిదర్శనం అండి ఇక్కడ రథసప్తమి ఫేమస్ అండి మేడం ఇక్కడ రథసప్తమి పాలు ఇక్కడ ఈ హోమగుండంలో పాలు అవి పొంగిస్తామండి మేడం 108 లీటర్ల పాలతో పొంగిస్తామండి ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఊరు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పొంగిస్తూ ఉంటామండి మేడం ఆ పాలు పొంగితే కనుక ఎవరు అయినా ఆ ప్రసాదం తీసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ప్రెగ్నెంట్ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీలు మ్యారేజ్ రావలేని ఒక మ్యారేజ్లు ఏదైనా ఆరోగ్యం బాగుండేలకు ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయని ఆ ప్రసాదం గురించే భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు మేడం ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళి వాళ్ళు తిన్నాక ఆరోగ్యం అది బాగుంటాం సంతానం కలిగిందని చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది మేడం ఎవరికి ఏది లోపం ఉందో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక ఆ లోపాన్ని వాళ్ళు తొలగించేసుకొని సౌభాగ్యాన్ని సౌకర్యాల్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు నింపుకొని ఆ ప్రసాదం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని వెళ్తే ఇంకా వాళ్ళకి లేని లోటు అంటూ అన్ని పనులు అయిపోతాయి మేడం వాళ్ళకి సూపర్ అండి చాలా అద్భుతంగా ఉంది నిజంగా మ్యారేజ్లు కూడా అవుతాయి మేడం ఇక్కడ మ్యారేజ్లు కూడా చాలా నమ్మకం అండి తరతరాల నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ముని మనవలు మనవలు ఎత్తినా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే చేస్తారు మేడం అదొక ఆనవాయితీ ఈ టెంపుల్లో చేసుకుంటే ఇంకా వాళ్ళ అపరకోటిస్తులు అయిపోతారండి ఇంకా ఎంత లేని వాళ్ళైనా సరే అన్యోన్యతగా ఉండి దెబ్బలాట్లు అవి లేకుండా అన్యోన్యతగా ఉండి పిల్లలు మంచి పిల్లలై పుట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండి మంచి హై పొజిషన్లో ఉంటారు మేడం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు అవి చేయిస్తుంటాం మేడం జాతక చక్రాలు అవి ఎడవెల్లి అనంతలక్ష్మి గారని మా అక్కయ్య గారండి ఆవిడ అస్ట్రాలజర్గా ఇక్కడ చూస్తుంటారు అన్నీ టెంపుల్ వర్క్ అవి కూడా ఆవిడకు నేను ఇద్దరం కూడా సహకారంతోనే చేస్తుంటాం మేడం తర్వాత అన్నయ్య గారు పిల్లలు అందరూ కూడా మాకు వెనకాదిగా బ్యాక్ బోన్గా చేస్తుంటారండి వాళ్ళు అందుకని చెప్పి అక్కయ్య గారు కూడా జాతకాలు అవి బాగా రాస్తారు మేడం వాస్తులు అవి చూస్తారండి అవి మేము జాతక చక్రంలో కూడా ఏ లోట ఏమైనా ఉంటే కనుక దాన్ని బట్టి రెమెడీ చెప్పి దాన్ని బట్టి పూజలు అవి హోమాలు చండీయాగాలు గణపతి హోమం చంద్ర హోమం సూర్యహోమం గాయత్రి హోమం ఇవన్నీ శనీశ్వరి హోమాలు అష్టోత్కడాభిషేకాలు సర్పదోషానికి సుబ్రహ్మణ్య సాంక్ అవి చేయిస్తుంటాం మేడం దానాలు అవి ఇప్పిస్తుంటామండి అవన్నీ చేతులకు వాళ్ళు ఇంకా సమస్య తీరిపోతాయి మేడం ఆ పూజలు అయిన తర్వాత వాళ్ళకి మనసు ప్రశాంతం అయిపోతుందండి అలా చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా నమ్మకం అండి భక్తులకి.